నమస్తే, నేను మినిలిమ. అట్ ప్రెసెంట్ మనం వైజాగ్ బీచ్ రోడ్లోనే ఉన్నామండి. మరి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, యాటిట్యూడ్ ఎక్కువగా అమ్మాయిలు చూపిస్తారా అబ్బాయిలు చూపిస్తారా. సో ఈ మ్యాటర్ డిస్కస్ చేయడానికి నేను యూత్ దగ్గరికి వెళ్తున్నాను. సో మీరు కూడా మీ ఒపీనియన్ మీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. హలో మినేం, ఎవరు కాపాడుతారు దేవుడా సాయి. ఓకే, సో మీ యొక్క క్వశ్చన్, యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఎవరు చూపిస్తారు? ఇద్దరు చూపిస్తారు, అమ్మాయిలు చూపిస్తారు అబ్బాయిలు చూపిస్తారు. అవునా? ఏ విషయాలను మీరు ఎప్పుడు చూపించారు యాటిట్యూడ్? నేను ఎప్పుడు చూపిస్తాను, రోజును. ఎందుకంత యాటిట్యూడ్? నా యాటిట్యూడ్ ఏంటంటే నా వరకు ఉంటది. అది మీ అమ్మాయిల యాటిట్యూడ్ ఏంటంటే అవతలని ఇబ్బంది పెట్టేలా ఉంటది. అంటే ఇబ్బంది పెట్టాలంటే ఎలా ఉంటది? ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేయలేదు, చూశాను. చూసారా? ఏం చూసారో చెప్పండి ఒక ఎగ్జాంపుల్. హైపై అవన్నీ చెప్పకూడదు. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎక్కువగా ఎవరికి ఉంటది, అమ్మాయిలకా అబ్బాయిలకా? ఎక్కువగా ఎవరికి ఉంటది, అమ్మాయిలకా అబ్బాయిలకా? అబ్బాయిలకి ఉంటది. మరి ఇప్పుడే అన్నారు అమ్మాయిలకి ఇబ్బంది కలిగించేలాగా ఉంటది అని. అబ్బాయిలకు ఉంటది, అది ఎవరికి ఇబ్బంది కలిగించదు, ఆల్ వరకు ఉంటది అది. ఇప్పుడు సపోజ్ రాంగ్ అప్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తారు? నేను చదువుతున్నాను. వాడికంటే ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తున్నాను. ఆర్జీబీ కోసం ఏదో చెప్తున్నారు. ఆయన ఆయనకి నచ్చినట్టు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారని ఆయన ఫాలో అవడు. ఎగ్జాంపుల్, అబ్బాయిలను పోరా అని చూసి లైట్ తీసుకుంటా. అమ్మాయిలకు నన్ను చూస్తున్నారా లేదా యాటిట్యూడ్ చూపిస్తారు కదా. అలాగంటారా? సో అయితే అమ్మాయిలకే ఉంటుంది అబ్బాయిలకు ఉండదు అంటారు. జనరల్ గా బాయ్స్ కే ఉంటుంది యాటిట్యూడ్. అయ్యో, అమ్మాయిలకు ఉండదు యాటిట్యూడ్ అనేది? అమ్మాయిల యాటిట్యూడ్ వేరు, అబ్బాయిల యాటిట్యూడ్ వేరు. ఎందుకంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఎవరి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పగలం కదా. అవునా? మరి సిచ్యువేషన్ ఏదో ఒకటి చెప్తారా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మ్యారేజ్ అయింది కదా, మీ హస్బెండ్ మీకు ఎప్పుడైనా యాటిట్యూడ్ చూపించారా? లేదు లేదు, యాటిట్యూడ్ చూపించి మీరు చూపించారా? నేను చూపించాను సార్. సో ఏంటి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్ అంటే తను ఒక హోమ్ గార్డ్, తను డ్యూటీ నుంచి రాగానే తన కోసం నేను ఏమైనా చేయాలని నాకు అనిపించినా సరే ఒక్కొక్కసారి కావాలని నాతో చేయించుకోవాలి అన్న దీంట్లో అతను ఉంటారన్నమాట. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది నేను అంత వర్క్లో కూడా చెయ్యాలి కానీ నేను ఒక్కొక్కసారి చేయకూడదు అనే దీంట్లో ఉంటాను. అందుకంత నీకు యాటిట్యూడ్ అని ఒక్కొక్కసారి అంటాను అంటాను. హలో, మీ నేమ్? అశోక్ కుమార్. అశోక్ కుమార్. మరి మీ నేమ్? గౌరీశంకర్. గౌరీశంకర్. ఓకే, మరి మీ అందరికి ఒక క్వశ్చన్, యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుంది, అమ్మాయిలకా అబ్బాయిలకా? అమ్మాయిలకే. అమ్మాయిలకే. ఏంటి ఆన్సర్? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఫస్ట్. మరి మీరు చెప్పండి, ఎందుకు ఉంటది అమ్మాయిలకి అబ్బాయిలకు ఉండదా? సింపుల్ గా చెప్పాలంటే యాటిట్యూడ్ ఈక్వల్స్ టు అమ్మాయిలండి. ఎక్కువ వాళ్ళకే ఉంటది, ప్రతిదానికి వాళ్ళకే ఉంటది. ఎక్కడైనా చూడండి, భర్త అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఒక ఓల్డ్ పర్సన్ అయినా సరే వాళ్ళే మౌల్డ్ అవుతారు తప్ప ఈ లేడీస్ మౌల్డ్ అవరు. ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ఉండమంటారు తప్ప ఎప్పుడు మాకు ఇష్టం వచ్చినట్టు ఉండరు. ఓవర్ యాక్షన్ చేయకరా. అంటే 80% అమ్మాయిలు ఉంటారు, 50% అబ్బాయిలు ఉండొచ్చు. ఏంట్రా, మీ ఒడుదు జలకిస్తున్నాడు. ఇందుకు అసలు ఏం చెప్తారు, యాటిట్యూడ్ అమ్మాయిలకే ఉన్నదంటారు? అమ్మాయిలకే. అమ్మాయిలు అబ్బాయిలకి అసలు ఉండదా? మేబీ తక్కువ. పెళ్ళైన తర్వాత ఇతను అలవాటు చేశాడంట. పెళ్లికి ముందు అలాగే, పెళ్ళైన అలవాటు చేస్తాం మేడం. సార్, మీరు చెప్పండి మీ పేరు ఏంటి? నా పేరు పౌల్ అండి. పౌల్ కూల్ అంటారు యాక్చువల్ గా. నో అమ్మా, నో, ఐ హేట్ ఎక్స్ప్లనేషన్. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్పాలి అసలు యాటిట్యూడ్ ఎక్కువగా ఎవరికి ఉంటది, అమ్మాయిలకి? బాయ్స్ కు ఉంటది. బాయ్స్ కు ఉంటది అంట? యు కెన్ డు ఎనీథింగ్. యు కెన్ డు ఎనీథింగ్. యు కెన్ డు ఎనీథింగ్ ఎనీవేర్. 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 యు కెన్ డు ఎనీథింగ్ ఎనీవేర్. మీ వాడిని అరవద్దని చెప్పండి సార్. ఏ మొహం మీద ఉమ్ము పడుతుంది సార్, తుడుచుకోలేక చచ్చిపోతాం. చూడడానికి మంచి యాటిట్యూడ్ పర్సన్ లా ఉన్నాడు అంతేనండి. ఫుల్ గా మీరు చెప్పండి, యాటిట్యూడ్ ఎక్కువగా ఎవరికి ఉంటది? ఆల్వేస్ బాయ్స్. ఆల్వేస్ బాయ్స్ అంట? ఓకే, ఇక్కడ యాటిట్యూడ్ బాయ్స్ ఉన్నారు. అసలు ఎందుకు బాయ్స్? బాయ్స్ కి ఎందుకు ఉంటది? బాయ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేట్. అంటేనే బాయ్స్ అండి. బాయ్స్ అంటేనే యాటిట్యూడ్. ఇంకా అడుగుతున్నారు ఎందుకు వచ్చినది? అక్కడ అంటున్నారు యాటిట్యూడ్ అంటే గర్ల్స్ అంటున్నారు. మరి మీరేం చెప్పారు? గర్ల్స్ కదా. కొంచెం వాల్యూమ్ తగ్గించరా, బీపీఎల్ పెంచుకోకండిరా. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మరి మీరు ఎలా చూపిస్తారు మీ యాటిట్యూడ్ ని? మీ పేరెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తామండి. సో మాకు యాటిట్యూడ్ ఎక్కువ, వాళ్ళ చిన్న ఇంప్రెషన్ మాకు ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది మాకు. అది ఆవేశపడుతుంది. మ్యాటర్ తెలిసింది అనుకో, ఆస్తమా పేషెంట్ అయిపోతుంది. ఇది ఆన్సర్ కాదు అనుకుంటాను నాకు తెలిసి. మరి మీరు చెప్పాలి.
ఎలా చూపించడం ఏంటంటే బాయ్స్ అంటేనే యాటిట్యూడ్ ఎంతలో ఇంకా చూపించడం ఇంకే ఉంది అంటే మీకంటూ ఒక స్టైల్ ఉంటది కదా మేడం మీకు ఏదైనా క్వశ్చన్ అడగండి నాకు యాటిట్యూడ్ ఏ విధంగా చూపిస్తాను చూపిస్తాను చెప్తాను మీన్ నాకు ఆన్సర్ చెప్తాను మీకు ఓకే మరి ఇప్పుడు మీ స్టైల్ లైక్ ఇద్దరు స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదా ఏంటి స్టైల్ ఏంటి దేవుడా మీ యాటిట్యూడా ఇప్పుడు స్పెట్స్ తీస్తాను ఇప్పుడు ఏమ అంటారు ఇల్లు మరవత్తు బరువులించు ద్రోయ్ అది కదాడా స్పెట్స్ పెట్టుకున్నాడు ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు స్పెట్స్ తీస్తాను ఇంకో క్వశ్చన్ ఏమ అంటారు అంటే తీయడం కూడా మీది ఒక స్టైల్ ఆ యాటిట్యూడ్ అంతే నీ గూళ్ళు పెరిగినా గానీ మెదడు పెరగలేదురా పోతు బొబ్బాస్ చెట్ల పెరిగావు సో మరి ఇప్పుడు మీరు చెప్పాలి ఇట్స్ మై యాటిట్యూడ్ మరి మీ కోపం వచ్చేప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు కొడతాను ముందు కొడేస్తారా ఏంటి అది మీ రేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ నా గాజు ఒక లిగా ఉంటాయి మేడం నా గాజు ఒక మీ ఎలా రౌడీ అయితే కాదు కదా అచ్చా చి 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 అస్సలు కాదు కాదు గౌరీ ఎవడ అయితే కాదు హలో మీ నేమ్ సతీష్ మధు మోహన్ సురేంద్ర వర్ధన్ వర్ధన్ ఓకే సో మరి మీ అందరికి ఒక క్వశ్చన్ యాటిట్యూడ్ ఎక్కువగా ఎవరు చూపిస్తారు అమ్మాయిలా అబ్బాయిలా అమ్మాయిలే 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 చూపిస్తారు మీరు స్టైల్ కొట్రా మేము కొట్టాం మనం చూసినప్పుడల్లా మేకప్ కట్టేలాగా చేసుకుంటారు అది యాటిట్యూడ్ క్యాట్ వాక్ చేసేస్తారా మేకప్ వేసుకోవడం కూడా ఒక యాటిట్యూడ్ అంట మేకప్ వేసుకుంటాం వీడియోలాగా వెళ్తాం మేము అంతే అమ్మాయి ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారని కక్క కోరుండి వాళ్ళు వచ్చి అబ్బాయిల ముందు కోరుండి యాటిట్యూడ్ చూపిస్తారు కదా ఇలాగా స్టైల్ మీరు అమ్మాయి ముందు వెళ్తే మీరు స్టైల్ మేము చూపిస్తాం ముందు వాళ్ళే కదా మమ్మల్ని కెలిక్తారు మీకు కెలిక్తారు కొంతమంది అమ్మాయిలు అంతేనా కెలిక్తే కళ్ళకు ఊగిపోతున్నారు ఎక్కడ దాక్కున్నారు సార్ నువ్వు చెప్పండి ఎవరు చూపిస్తారు అమ్మాయిలు అమ్మాయిలు చూపెడతారు అమ్మాయిలు చూపిస్తారు ఎందుకని ఏం చూపించారు నీకు మొత్తానికి అమ్మాయిలకి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు అంతేనా మరి మీ అందరికి ఒక క్వశ్చన్ యాటిట్యూడ్ ఎక్కువ ఎవరు చూపిస్తారు అమ్మాయిలా అబ్బాయిలా అడిగిన వాళ్ళు మీకే తెలుసు కదండి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు నాకు తెలుసండి అంటే నా లెక్కలు వేరు ఉంది మీరు చెప్పండి ఇప్పుడు యాస్టిస్ గా మీరు గర్ల్ ఉన్నారు కదా మీకే ఎక్కువ మళ్ళీ ఆ క్వశ్చన్ మాకు అడుగుతున్నారు రివర్స్ లో అంటే ఎవరికి అంటారు ఎవరికి ఎక్కువ ఉన్నది అంటారు ఆబ్వియస్లీ గర్ల్స్ 100% 101 కూడా మీకే 100% గర్ల్స్ అంటావా ఓకే ఎందుకని అమ్మాయిలే అమ్మాయిలే చూడండి మీరు అబ్బాయిలు ఎవరు చూపించారా చూడగానే తెలిసిపోద్ది కదా వాళ్ళ యాటిట్యూడ్ అచ్చా ఏంటి అమ్మాయిలా అంటున్నారు అసలు ఎందుకు అలా కనిపిస్తుంది మీకు వాళ్ళ బిహేవియర్ బట్టి తెలుసు అంటే ఏదైనా ఫేస్ చేశారా చేసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తాం కదా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్తాం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్ మాకు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి ఏ ఎక్స్పీరియన్స్ ఏ అంటే లైక్ అమ్మాయికి యాటిట్యూడ్ అంటున్నావు కదా ఆ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను ఇప్పుడు బాగున్నావు అని చెప్పాం అనుకోండి ఇంకో విధంగా అంటారు మొఖం మీద బాగాలేదని చెప్పారు అనుకోండి ఏంటి అంత పొగరు నీకు నీకు నేను రావడం ఎక్కువ అని అంటారు ఇప్పుడు మీరు వచ్చి అడిగారు మీకు యాటిట్యూడ్ ఉందని అందరికీ తెలుస్తుంది ఆటోమేటిక్ గర్ల్ అన్నాక 100% యాటిట్యూడ్ ఉంటుంది అది మీ నాకు యాటిట్యూడ్ ఉన్నది అని చెప్పేసి నువ్వు ఇండైరెక్ట్ చెప్తున్నావా అచ్చా మీకు మీకు అర్థమైపోలేండి ఇందాకలే ఇప్పుడు ఇంత ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా ఓకే నువ్వు చెప్పాలి నాకే పని చేసావు సరే చెప్తాను చెప్తాను మనకు అంతే మీరు చెప్పాలి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పుడు టీవీలో మా నాన్నగారు చూస్తారు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా టీవీలో మీ నాన్నగారు చూస్తారా ఓకే చాలా బాగా ఏంటి అమ్మాయిల విషయంలో ఎక్స్పీరియన్స్ యాటిట్యూడ్ విషయం అమ్మాయిల విషయం చాలా ఎక్స్పీరియన్స్ ఇదేంటే ఇది నేను చూడలా నమ్మేశారు కదా సాయంత్రం వేళ సాయంకాలం వేళ అమ్మాయిలకే అంటారు అంతేనా మొత్తం ఫ్యాక్ట్ అంటున్నారు వీళ్ళు అమ్మాయిలకి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు మరి చూద్దాం